Good evening to all, dear students. Rendava roju karyakramaniki swagatham. Ninna manamu sarala rekhalu konalu ane adhyayamloni prathamika bhavanalu ainatuvanti sarala rekha, kiranamu, rekha khandamu, konamu, konamulaloni rakalu, khandana rekhalu, milita rekhalu, samantara rekhalu మరియు వాటి మీద ఉన్నటువంటి అభ్యాసం 4.1 లోని సమస్యల గురించి చర్చించాము. ఈ రోజు మరికొన్ని భావనలను పరిచయం చేసుకుందాము. విద్యార్థులారా, నిన్న మీరు అభ్యాసం 4.1 లోని సమస్యలన్నింటినీ సాధించారని ఆశిస్తున్నాను. ఈ రోజు మనం కోణాల జతల గురించి తెలుసుకుందాము. మొదటగా పూరక కోణాలు. రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటారు. గమనించండి, ఇక్కడ రెండు కోణాలు గీయబడ్డాయి. మొదటి కోణం విలువ 20 డిగ్రీలు, రెండవ కోణం విలువ 70 డిగ్రీ. ఈ రెండు కోణాలని కూడినట్లయితే 20 + 70 అనగా 90 డిగ్రీల కోణము, అంటే ఈ రెండు కూడా పూరక కోణాలను సూచిస్తున్నాయి. మరొక ఉదాహరణని గమనిద్దాము. 50 డిగ్రీలు మొదటి కోణం, రెండవ కోణం 40 డిగ్రీలు. ఈ రెండు కోణాల మొత్తము కూడా 50 + 40 అనగా 90 డిగ్రీలు. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటారు కదా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి ఈ కోణాలు పూరక కోణాలను సూచిస్తున్నాయి. పూరక కోణాలలో ఒక కోణము విలువ ఎక్స్ డిగ్రీలు అయినట్లయితే రెండవ కోణం 90 - ఎక్స్ డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు మనం వీటి మీద ఒక ఉదాహరణ సమస్యను సాధిద్దాము. ఒక కోణం కొలత 62 డిగ్రీలు అయితే దాని పూరక కోణం విలువ ఎంత? మనకు తెలుసు కదా పూరక కోణాల మొత్తం 90 డిగ్రీలు అని. కాబట్టి పూరక కోణాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. అందులో ఒక కోణం కొలత 62 డిగ్రీలు అని ఇవ్వబడినది. రెండవ కోణం కొలత ఏమవుతుంది? 90 - ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ ఎంత? 62 డిగ్రీలు. కాబట్టి 90 - 62 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 28 డిగ్రీలు. అంటే 62 డిగ్రీల యొక్క పూరక కోణం విలువ 28 డిగ్రీలు. ఇప్పుడు కోణాల జతలలో రెండవ రకాన్ని గురించి తెలుసుకుందాము. రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలను సంపూరక కోణాలు అంటారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే ఆ కోణాలను సంపూరక కోణాలు అంటారు. గమనించండి, ఇక్కడ ఒక కోణాన్ని నిర్మించాను. ఇది రెండవ కోణం. మొదటి కోణం 130 డిగ్రీలను, రెండవ కోణం 50 డిగ్రీలను సూచిస్తున్నాయి. మరి 130 డిగ్రీలకి 50 డిగ్రీలను కూడినట్లయితే 180 డిగ్రీలు అవుతుంది. అంటే ఈ రెండు కూడా సంపూరక కోణాలను సూచిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ గమనించండి, ఒకటి 60 డిగ్రీల కోణం, రెండవది 120 డిగ్రీల కోణం. 120 + 60 అనగా ఇక్కడ కూడా 180 డిగ్రీలు. అంటే ఈ జత కూడా మనకు సంపూరక కోణాలను సూచిస్తుంది. ఒక కోణం ఎక్స్ డిగ్రీలు అయితే దాని సంపూరక కోణం 180 - ఎక్స్ డిగ్రీలు అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక కోణం ఎక్స్ డిగ్రీలు అయితే దాని
సంపూరక కోణం 180 మైనస్ ఎక్స్ డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు సంయుగ్మ కోణం గురించి తెలుసుకుందాము. రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయితే ఆ కోణాలను సంయుగ్మ కోణాలు అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే పూరక కోణాలు అని, రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే సంపూరక కోణాలు అని, అదే విధంగా రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయితే ఆ కోణాలను సంయుగ్మ కోణాలు అంటారు. వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను గమనిద్దాం. 120 డిగ్రీలు 240 డిగ్రీలు ఈ రెండింటిని కూడినట్లయితే 360 డిగ్రీలు వస్తుంది. అనగా ఈ రెండు కూడా సంయుగ్మ కోణాలను సూచిస్తున్నాయి. ఇటువంటివే మరికొన్ని జతలను గమనిద్దాం. 100 డిగ్రీలు 260 డిగ్రీలు 180 డిగ్రీలు 180 డిగ్రీలు 50 డిగ్రీలు 130 డిగ్రీలు మొదలగు కోణాల జతలను సంయుగ్మ కోణాలు అవుతాయి. అర్థమైంది కదా విద్యార్థులారా? మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయినప్పుడు పూరక కోణాలు అని, రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినప్పుడు సంపూరక కోణాలు అని, అదేవిధంగా రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయితే సంయుగ్మ కోణాలు అని అంటారు. ఇప్పుడు మన పాఠ్య పుస్తకంలోని ఇవి చేయండిలోని సమస్యలను సాధిద్దాం. మొదటి సమస్య, క్రింది కోణములకు పూరక సంపూరక సంయుగ్మ కోణాలను రాయండి. మీకు తెలుసు కదా విద్యార్థులారా పూరక కోణం గురించి, సంపూరక కోణం గురించి, అదే విధంగా సంయుగ్మ కోణం గురించి. నేను ఒక ఉదాహరణ, ఒక 45 డిగ్రీల దానిని ఉదాహరణగా తీసుకుని మీకు వివరిస్తాను. మిగతా సమస్యలను మీరు మీ నోటు పుస్తకంలో సాధించండి. మొదటిది 45 డిగ్రీలు. 45 డిగ్రీల యొక్క పూరక కోణం విలువ 90 మైనస్ 45 అనగా 45 డిగ్రీలు అవుతుంది. తరువాత 45 డిగ్రీల యొక్క సంపూరక కోణము విలువ 180 మైనస్ 45 అనగా 135 డిగ్రీలు అవుతుంది. అదేవిధంగా సంయుగ్మ కోణం 45 డిగ్రీలకు సంయుగ్మ కోణం 360 మైనస్ 45 అనగా 315 డిగ్రీలు అవుతుంది. ఇదే విధంగా మీరు మిగతా సమస్యలన్నింటినీ మీ నోటు పుస్తకంలో సాధించండి. ఇవి చేయండిలోని రెండవ సమస్యను ఒకసారి పరిశీలిద్దాం. క్రింది కోణాలలో ఏ జతలు పూరక మరియు సంపూరక కోణాల జతలు అవుతాయి? ఇక్కడ మనకు మూడు కోణాల పటాలు ఇవ్వబడ్డాయి. మొదటిది 30 డిగ్రీల కోణము, రెండవది 60 డిగ్రీల కోణము, మూడవది 120 డిగ్రీల కోణము. మరి మొదటి రెండు పటాలను కోణాలను మనం పరిశీలించినట్లయితే 30 డిగ్రీలు 60 డిగ్రీలు ఆ రెండింటి మొత్తము 90 డిగ్రీలు అని తెలుస్తుంది. అనగా ఒకటి రెండు పటాలు మనకు పూరక కోణాల జతను తెలియజేస్తున్నాయి. అదేవిధంగా రెండవ కోణం 60 డిగ్రీలు, మూడవ కోణం 120 డిగ్రీలు, ఈ రెండింటి మొత్తము 180 డిగ్రీలు అనగా ఇది సంపూరక కోణాల జతను తెలియజేస్తుంది. అనగా రెండవ పటము మరియు మూడవ పటము సంపూరక కోణాల జతకు ఉదాహరణ. ఒకటి కామా రెండు పటాలు పూరక కోణాలకు, కామా రెండు కామా మూడు పటాలు సంపూరక కోణాలకు ఉదాహరణ అవుతాయి. ఇప్పుడు మనం
ఆసన్న కోణాల జత గురించి తెలుసుకుంటాము. ఒక కోణాల జత ఉమ్మడి శీర్షము ఉమ్మడి భుజము కలిగి ఉండి ఉమ్మడిగా లేని భుజాలు ఉమ్మడి భుజానికి చెరియొక వైపున ఉన్నట్లయితే ఆ కోణాల జతలను ఆసన్న కోణాల జత అంటారు. మీకు తెలుసు కదా కోణం ఏర్పడాలి అంటే రెండు కిరణాలు ఒకే ఉమ్మడి శీర్షాన్ని కలిగి ఉండాలి. అదే విధంగా ఇప్పుడు రెండు కోణాలలో కూడా ఒక జత ఉమ్మడి శీర్షము తర్వాత ఉమ్మడి భుజము కలిగి ఉండి ఉమ్మడిగా లేనటువంటి భుజాలు ఉమ్మడి భుజానికి చెరియొక పక్కన ఉన్నట్లయితే ఆ కోణాల జతను ఆసన్న కోణాల జత అంటారు. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి స్లైడ్ ని గమనించండి. ఒకటి కోణము రెండు కోణం, ఈ ఒకటి రెండు కోణాలకి మధ్యలో ఒక కిరణం ఉంది కదా, అది ఉమ్మడి కిరణము. ఆ కిరణము ఒక ఉమ్మడి శీర్షాన్ని కలిగి ఉంది కాబట్టి ఒకటి రెండు అనేవి మనకు ఉమ్మడి ఆసన్న కోణాల జతను తెలియచేస్తున్నాయి. మరి ఒక ఉదాహరణని గమనిద్దాము. మూడు నాలుగు, ఇది ఒక ఆసన్న కోణాల జత. అదే విధంగా ఐదు ఆరు అనేవి మరి ఒక ఆసన్న కోణాల జతను తెలియచేస్తున్నాయి. ఆసన్న కోణాలు అనగా పక్క పక్కన ఉండేటటువంటి కోణాలు, వాటికి ఒకే ఉమ్మడి శీర్షము ఒక ఉమ్మడి భుజము కలిగి ఉండాలి. ఇప్పుడు మనం రేఖీయ ద్వయం గురించి నేర్చుకుందాము. మనం ఇప్పుడు ఆసన్న కోణాల గురించి నేర్చుకున్నాం కదా. ఈ ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలను రేఖీయ ద్వయము అంటాము. అంటే పక్క పక్కన ఉండేటటువంటి రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలను రేఖీయ ద్వయము అంటాము. గమనించండి, ఇది ఒక సరళ రేఖ మీద ఉంది కదా. సరళ రేఖ మీద ఒకటి కామా రెండు కోణాలు ఏర్పడ్డాయి. సరళ రేఖ మీద ఉన్న కోణం 180 డిగ్రీలు అని మీ అందరికీ తెలుసు కదా. ఒకటి రెండులను కూడినట్లయితే మనకు 180 డిగ్రీల కోణాన్ని వస్తుంది. అంటే ఒకటి రెండు కోణాలు ఒక రేఖీయ ద్వయాన్ని సూచిస్తున్నాయి. ద్వయము అంటే రెండు. ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా ఒకటి రెండు కోణాలను కూడినట్లయితే మనకు 180 డిగ్రీలు. ఎందుకని, సరళ రేఖ మీద ఏర్పడినటువంటి రెండు లంబ కోణాలు, ఈ రెండు లంబ కోణాలని కూడినట్లయితే మనకు 180 డిగ్రీల కోణం వస్తుంది. కాబట్టి ఇది ఒక రేఖీయ ద్వయాన్ని సూచిస్తోంది. మరొక ఉదాహరణ గమనించండి, ఇక్కడ కూడా ఒకటి రెండు అనే కోణాలు ఒకే సరళ రేఖ మీద ఏర్పడ్డాయి కదా. ఈ రెండింటి మొత్తం కూడా 180 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఇవి ఒకటి రెండు అనేది కూడా రేఖీయ ద్వయాన్ని సూచిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరికొన్ని స్లైడ్స్ ని చూద్దాము. ఒకటి యాంగిల్ ఒకటి ప్లస్ యాంగిల్ రెండు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అంటే ఒకటవ కోణాన్ని మరియు రెండవ కోణాన్ని కూడినట్లయితే 180 డిగ్రీల కోణం వస్తుంది. కాబట్టి ఇవి రేఖీయ ద్వయం అవుతాయి. ఈ పటాన్ని గమనించండి, ఇక్కడ మనకు మొత్తం నాలుగు కోణాలు ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ రెండు జతల రేఖీయ ద్వయాలు ఉన్నాయి. ఒకటి మూడు కామా నాలుగు, ఈ మూడు నాలుగు కోణాలని కూడినట్లయితే మనకు 180 డిగ్రీలు వస్తాయి. ఎందుకని, ఒక సరళ రేఖ మీద ఏర్పడినటువంటి కోణాలు కదా. కాబట్టి మూడు నాలుగు ఒక రేఖీయ ద్వయాన్ని,
అదే విధంగా 5 6 మరొక రేఖీయ ద్వయాన్ని సూచిస్తున్నాయి. అంటే రెండు ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలుగా ఉన్నట్లయితే ఆ కోణాలను రేఖీయ ద్వయము అంటారు. ఇప్పుడు మనం ఒక స్వీకృతాన్ని గురించి చూద్దాం. ఒక బిందువు వద్ద ఏర్పడే అన్ని కోణాల మొత్తం ఎల్లప్పుడూ 360 డిగ్రీలుగా ఉంటుంది. విద్యార్థులారా గమనించండి, ఇక్కడ మనకు ఒక బిందువు వద్ద 1 2 3 4 5 అనే 5 కోణాలు ఏర్పడ్డాయి కదా. ఇది ఒక బిందువు వద్ద ఏర్పడిన కోణాలు. మరి ఈ కోణాలన్నింటినీ కూడినట్లయితే ఎల్లప్పుడూ దాని విలువ 360 డిగ్రీలుగా ఉంటుంది. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 360 డిగ్రీలు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఒక బిందువు వద్ద ఏర్పడే అన్ని కోణాల మొత్తము ఎల్లప్పుడూ 360 డిగ్రీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం శీర్షాభిముఖ కోణాలు గురించి తెలుసుకుందాం. పేరుని జాగ్రత్తగా గమనించండి. శీర్ష అభిముఖ కోణాలు, పేరులోనే తెలుస్తుంది అభిముఖ అంటే ఎదురు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు. దేనికి ఎదురెదురు? శీర్షాలు ఎదురెదురుగా ఉన్నటువంటి కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. నిర్వచనం చూద్దాం. ఒకే శీర్షము కలిగి ఉండి ఉమ్మడి భుజము లేని అభిముఖంగా ఉండే కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. ఒకే శీర్షం కలిగి ఉండాలి, ఉమ్మడి భుజం ఉండకూడదు, ఒకదానికొకటి ఎదురెదురుగా అభిముఖంగా ఉండాలి, అలా ఉండేటటువంటి కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. గమనించండి, ఇక్కడ ఖండన రేఖలు రెండు ఖండించుకుంటున్నాయి కదా. ఈ ఖండన రేఖల వల్ల మొత్తం 4 కోణాలు ఏర్పడుతున్నాయి. ఏబి అనేటటువంటి సరళ రేఖ, అదేవిధంగా సిడి అనే సరళ రేఖ ఓ అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఖండించుకోవడం వల్ల మొత్తం 4 కోణాలు ఏర్పడ్డాయి. 1 2 3 4 గమనించారు కదా, ఇక్కడ 4 కోణాలు ఏర్పడ్డాయి. ఈ 4 కోణాలలో మరి శీర్షాభిముఖ కోణాలు ఏవి అంటే ఎదురెదురుగా ఉన్న కోణాలు ఏంటి? యాంగిల్ ఏఓడి, యాంగిల్ సిఓబి లు ఎదురు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు. అదే విధంగా యాంగిల్ ఏఓసి, యాంగిల్ డిఓబి లు మరి ఒక జత శీర్షాభిముఖ కోణాలు. ఈ విధంగా ఎదురెదురుగా ఉన్న కోణాల జతలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. ఇది మనం తరువాతి సిద్ధాంతం ద్వారా నిరూపిస్తాము. విద్యార్థులారా, ఇప్పుడు మీకు శీర్షాభిముఖ కోణాల గురించి అర్థమైంది కదా. ఏంటి శీర్షాభిముఖ కోణాలు అంటే? ఎదురు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు. అంటే పటాన్ని గమనించినట్లయితే 1కి ఎదురుగా ఎవరున్నారు? 3వ కోణం ఉంది. అంటే 1, 3లు శీర్షాభిముఖ కోణాలు. అదే విధంగా 2కి అభిముఖంగా ఉన్నది ఎవరు? 4. అంటే 2, 4లు శీర్షాభిముఖ కోణాలు అని మనకు అర్థమవుతోంది. శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. అవి ఎందుకు సమానంగా ఉంటాయి అనేది మనం ఈ సిద్ధాంతం ద్వారా తెలుసుకుందాము. రెండు సరళ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు కొలతలు సమానము. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఏర్పడిన శీర్షాభిముఖ కోణాల కొలతలు సమానము. ఇక్కడ మనకు ఏబి సిడి అనే రెండు సరళ రేఖలు ఓ అనే బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి కదా.
ఇది మన దత్తాంశం. దత్తాంశంలో ఏం రాస్తున్నాం? ఏబి మరియు సిడిలు ఓ బిందువు వద్ద ఖండించుకునే రెండు సరళ రేఖలు. మనం ఏమని నిరూపించాలి? శీర్షాభిముఖ కోణాలు సమానము అని నిరూపించాలి. మరి ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు అంటే ఎవరెవరు? యాంగిల్ ఏఓసి, ఏఓసికి ఎదురుగా ఉన్న కోణం ఏది? పిఓడి. కాబట్టి యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పిఓడి అని నిరూపించాలి. అదే విధంగా యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓసి అని మరి ఒక జత కోణాలు, అవి కూడా సమానమని నిరూపించాలి. ఉపపత్తి గురించి చూద్దాం. కిరణం పోయే సరళ రేఖ సిడి పై ఉన్నది. గమనించండి, సిడి అనే సరళ రేఖ పైన ఓఏ అనే కిరణం ఉంది. ఒక సరళ రేఖ మీద ఏర్పడేటటువంటి కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీల కోణం. అంటే యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అదే విధంగా యాంగిల్ ఏఓడి, గమనిస్తున్నారా, యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓడి కూడా 180 డిగ్రీ. ఎందుకు చెప్పగలరా? ఆలోచించండి. ఎందుకంటే ఏబి అనేది మరొక సరళ రేఖ, ఓడి అనేది దానిపై ఉన్న కిరణము. అక్కడ కూడా సరళ రేఖ మీద ఏర్పడినటువంటి కోణాల మొత్తం 180 డిగ్రీలు. అది మరొక రేఖీయ ద్వయం కనుక. కాబట్టి ఆ రెండు కూడా 180 డిగ్రీల కోణాన్ని సూచిస్తున్నాయి. ఇది ఈ పైన ఉన్నటువంటి రెండు సమీకరణాలని సమానం చేసినట్లయితే యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓడి. అంటే పై రెండు సమీకరణాలలో కుడి పక్కన 180 డిగ్రీకి సమానంగా ఉంది కాబట్టి ఎడమ పక్క ఉన్న విలువలని మనం సమానం చేశాము. దీనిలో రెండు పక్కల యాంగిల్ ఏఓడి ఉంది కనుక దానిని తొలగించినట్లయితే మనకు యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓడి అని తెలుస్తుంది. అంటే ఇదే కదా మనం సారాంశంలోని మొదటిది, శీర్షాభిముఖ కోణాలే కదా ఏఓసి బిఓడిలు. అదే విధంగా మనము యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓసి అని కూడా నిరూపించవచ్చు. అది మీరు ప్రయత్నించండి. ఇదే విధంగా అంటే దీని సిద్ధాంతం నుంచి మనకి ఏం తెలుస్తుంది? శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి అని మనం ఈ సిద్ధాంతం ద్వారా తెలుసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము వీటి మీద ఉన్నటువంటి మన పాఠ్య పుస్తకములోని ఇవి చెయ్యండి లోని సమస్యలను ఒకసారి చర్చిద్దాము. మొదటి సమస్య, క్రింద ఇచ్చిన కోణాలను పూరక కోణాలు, రేఖీయ ద్వయము, శీర్షాభిముఖ కోణాలు మరియు ఆసన్న కోణాల జతలుగా వర్గీకరించండి. అక్కడ మనకు కొన్ని పటాలు ఇచ్చారు. ఆ పటాలలో మనం పూరక కోణాలుగా, రేఖీయ ద్వయాలుగా, శీర్షాభిముఖ కోణాలుగా, ఆసన్న కోణాల జతలుగా మనం వర్గీకరించవలసి ఉంది. మొదటి పటాన్ని గమనించండి. ఇక్కడ చూడండి, మొదటి పటంలో ఏ బి ఇది ఒక సరళ రేఖ మీద ఉన్నటువంటి కోణాలు. ఏ కామా బిలు సరళ రేఖ మీద ఏర్పడినటువంటి కోణాలు. సరళ రేఖ మీద ఉన్నటువంటి కోణం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? 180 డిగ్రీలు ఉంటుంది. అంటే మొదటి పటం రేఖీయ ద్వయానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏబిలు రేఖీయ ద్వయములకు ఉదాహరణ. రెండవ పటాన్ని గమనించండి. ఏపి ఈ ఏపి రెండు కోణాలకి ఒకే ఉమ్మడి శీర్షము, ఒకే ఉమ్మడి భుజము కలిగి ఉన్నాయి. అనగా ఇవి ఆసన్న కోణాల జతను తెలియజేస్తున్నాయి. ఆసన్న కోణాల జత. మూడవ పటాన్ని గమనించండి. ఏపి ఇక్కడ ఇది కూడా ఆసన్న కోణాల జతనే, కాకపోతే ఇంకా ఒకటి కూడా అవుతున్నాయి. గమనించండి, ఇక్కడ 90 డిగ్రీల కోణం ఉంది. అంటే ఏబిల మొత్తము కూడా 90 డిగ్రీలు అని మనకు తెలుస్తోంది కదా. అంటే రెండు కోణాల మొత్తం
తొంభై డిగ్రీలు అయినట్లయితే వాటిని పూరక కోణాలు అంటాము అని మనం ఈ క్లాస్ మొదటిలో చెప్పుకున్నాం కదా. కాబట్టి ఏబీలను పూరక కోణాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాలుగవ పటం గురించి చూద్దాము. గమనించండి, ఏ కామా బీలు ఎలా కనపడుతున్నాయి? ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి, వాటికి ఉమ్మడి భుజం లేదు కనుక ఒకే ఉమ్మడి శీర్షం కలిగి ఉంది. కాబట్టి వీటిని శీర్షాభిముఖ కోణాలు అని చెప్తాము. ఏమంటాము? శీర్షాభిముఖ కోణాలు. ఇప్పుడు రెండవ సమస్యను గమనిద్దాం. ఇక్కడ ప్రతి పటములో కోణం ఏ విలువను కనుగొని కారణాలను వివరించండి అంటున్నారు. అంటే ఇక్కడ ప్రతి పటంలో కూడా మనకు ఒక కోణం విలువను ఏగా గుర్తించారు, ఈ ఏ కోణం ఎంత అవుతుందో మనము తెలియచెప్పాలి. అదే విధంగా దానికి గల కారణాన్ని కూడా వివరించాలి. గమనించండి, మొదటి పటం ఇక్కడ ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖ వల్ల ఒక సరళ రేఖ మీద ఉన్నటువంటి కిరణం వల్ల ఒకవైపు 50 డిగ్రీల కోణము మరి ఒక వైపు ఏ అనే కోణము ఏర్పడ్డాయి కదా. అంటే ఇవి ఒక రేఖీయ ద్వయాన్ని సూచిస్తున్నాయి. అనగా 50 డిగ్రీలు ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అంటే ఏ విలువ 180 డిగ్రీలు మైనస్ 50 డిగ్రీలు అంటే ఏ విలువ 130 డిగ్రీలను తెలియజేస్తుంది. అర్థమైందా? ఒక సరళ రేఖ మీద ఉన్నటువంటి కోణం 180 డిగ్రీలు, 180 డిగ్రీలలో ఒక కోణం విలువ 50 అయినప్పుడు 180 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 130 అంటే ఏ 130 డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది. ఓకే, ఇప్పుడు రెండవ పటాన్ని పరిశీలించండి. విద్యార్థులు ఇది చాలా సులభమైంది కదా, మీరు చెప్పగలరు. గమనించండి, వెంటనే చెప్పండి ఈ కోణాలను ఏమంటారు. రైట్, శీర్షాభిముఖ కోణాలు. ఈ రెండు కూడా శీర్షాభిముఖ కోణాలు. ఇప్పుడే మనం వీటి మీద ఒక సిద్ధాంతాన్ని చూసాం కదా. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏ అనేది 43 డిగ్రీలు సూచిస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం మూడవ సమస్యను చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక బిందువు వద్ద 209 డిగ్రీల ఒక కోణం, 96 డిగ్రీల మరియు ఒక కోణం ఏ అనేటటువంటి మూడవ కోణం ఏర్పడ్డాయి. మనం ఒక స్వీకృతం ద్వారా తెలుసుకున్నాం కదా, ఒక బిందువు వద్ద ఏర్పడేటటువంటి కోణాల మొత్తము 360 డిగ్రీలు. అంటే ఇక్కడ మన ఈ మూడు కోణాలను కూడి 360కి సమానం చేస్తాం. 209 ప్లస్ 96 ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. దాని నుంచి మీరు ఏ విలువను కనుగొనగలుగుతారు కదా. మీరు మీ నోట్ పుస్తకంలో ఈ సమస్యను సాధించండి. అదేవిధంగా తర్వాత ఉన్నటువంటి నాలుగవ సమస్యను చూడండి. ఏ 63 డిగ్రీలు అనే రెండు కోణాలు ఏర్పడ్డాయి కదా, ఇవి పూరక కోణాలు 90 డిగ్రీల కోణాన్ని సూచిస్తున్నాయి. అంటే ఏ విలువని కనుగొనగలుగుతారు కదా మీరు, 90 మైనస్ 63 డిగ్రీలు. దాని నుంచి మీరు సమస్యను సాధించండి. వీటి మీద ఉన్నటువంటి మరొక సమస్యను మనం ఇప్పుడు సాధిద్దాము. చూడండి, ఇక్కడ ఒక పటం ఇవ్వబడ్డది కదా. ఈ పక్క పటంలో ఏఓబి అనేది ఒక సరళ రేఖ, యాంగిల్ సిఓడి 90 డిగ్రీలని, యాంగిల్ బిఓఇ 72 డిగ్రీలుగాను, ఏఓసి యాంగిల్ బిఓడి మరియు యాంగిల్ ఏఓఇ కోణముల కొలతలను లెక్కించండి అని ఇవ్వబడినది. ఇక్కడ గమనించండి, సాధన యాంగిల్ ఏఓబి. ఏఓబి అనేది ఏంటి? ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖ మీద ఏర్పడినటువంటి కోణాలు యాంగిల్ ఏఓఈ, కిందికి గమనించండి, ఏఓఈ ప్లస్
రేఖీయ ద్వయము అని తెలుసు కదా, రేఖీయ ద్వయము అంటే ఆ రెండిటి మొత్తము 180 డిగ్రీలు. కాబట్టి యాంగిల్ ఏఓఇ ప్లస్ యాంగిల్ బిఓఇ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఈ ఏఓఇ అంటే 3x అని ఇవ్వబడ్డది, అదే విధంగా బిఓఇ విలువ 72 డిగ్రీలు అని ఇవ్వబడ్డది, అనగా 3x ప్లస్ 72 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. 3x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు ఎలా వచ్చింది, 180 మైనస్ 72 అనగా 180 డిగ్రీలు. మనం ఎక్స్ విలువని కనుగొనాలి కదా, అంటే 3ని కుడివైపుకు తీసుకుని వెళ్ళండి, తీసుకువెళ్ళినప్పుడు 180/3 అనగా ఎక్స్ విలువ 36 డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది. ఎక్స్ విలువ 36 డిగ్రీలు అని తెలిసింది కదా, ఇప్పుడు మనం మిగతా కోణాలను కనుగొందాము. యాంగిల్ ఏబోసి ప్లస్ యాంగిల్ సిఓడి ప్లస్ యాంగిల్ డిఓడి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఎందుకని, ఇది ఒక సరళ కోణము, సరళ కోణం మీద ఏర్పడినటువంటి కోణాల మొత్తము 180 డిగ్రీలు, అనగా ఎక్స్ ప్లస్ 90 డిగ్రీలు ప్లస్ వై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఎక్స్ అంటే 36 డిగ్రీలు అని మనం ఇప్పుడే పైన గమనించాం కదా, ఆ 36ని ప్రతిక్షేపిద్దాం, ప్లస్ 90 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. వై ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90కి 36 కూడినట్లయితే ఎంత, 126. ఈ 126 డిగ్రీలని 180 డిగ్రీల నుంచి తీసివేసినట్లయితే 54 డిగ్రీలు వస్తుంది. అంటే యాంగిల్ వై విలువ మనకు 54 డిగ్రీలు అని కనుగొన్నాము. యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీలు, యాంగిల్ బిఓడి ఈజ్ ఈక్వల్ టు 54 డిగ్రీలుగా మనం గమనించాము. విద్యార్థులారా, ఇది ఉదాహరణ 5 మన పాఠ్య పుస్తకంలో. దీనిని మీరు మరొకసారి జాగ్రత్తగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి సమస్యలు మన పాఠ్య ప్రణాళికలను చాలా ఇవ్వబడ్డాయి, మీరు జాగ్రత్తగా పరిశీలించి వాటిని ఏ కోణాలు ఇచ్చారు, మనం ఏ కోణాలను కనుగొనాలి అని విశ్లేషణ చేసుకొని సాధించినట్లయితే చాలా సులభంగా చేయగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు మనం అభ్యాసం 4.2లోని సమస్యలను కూడా ఇదే విధంగా ప్రాక్టీస్ చేసి చేయవచ్చు. చూడండి, కొన్ని సమస్యలను నేను మీతో చర్చిస్తాను, మిగిలిన సమస్యలను మీరు స్వంతగా ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రయత్నంలో మీరు విఫలమైనట్లయితే మీ తరగతి గణిత ఉపాధ్యాయుని ఫోన్ ద్వారా సంప్రదించి ఆ సమస్యల యొక్క సాధనను తెలుసుకొని మీరు మీ నోటు పుస్తకంలో రాసుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వచ్చేది తప్ప కేవలం క్లాసుని విన్నంత మాత్రాన వచ్చేటటువంటి విషయం కాదు. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా ఈ లెక్కలు అర్థమై చాలా సులభంగా తర్వాతి తరగతులకు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు క్లాసు విన్న వెంటనే మరో ఒక గంట సేపు వీటిని ప్రాక్టీస్ చేయడం పైన దృష్టి సాధించండి. ఇప్పుడు మనం అభ్యాసం 4.2లోని సమస్యలను చూద్దాము. మొదటి సమస్య చూడండి. ఇచ్చిన పటంలో ఏబి సిడి మరియు ఈఎఫ్ సరళ రేఖలు ఓ వద్ద ఖండించుకొను. గమనించండి, ఇక్కడ ఏబి అనే సరళ రేఖ, తర్వాత సిడి అనే సరళ రేఖ, ఈఎఫ్ అనే సరళ రేఖ, మూడు సరళ రేఖలు కూడా ఓ వద్ద ఖండించుకుంటున్నాయి. అప్పుడు ఎక్స్ వై జెడ్ అనేటటువంటి కోణాలు ఏర్పడ్డాయి. ఈ ఎక్స్ నిష్పత్తి, వై నిష్పత్తి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2:3:5 అయితే ఎక్స్ వై జెడ్ విలువలను కనుగొనండి అని అంటున్నారు. దీనిలో గమనించండి, మనం దీన్ని దేని ప్రకారం చేయవలసి ఉంటుంది ఆలోచించండి. రైట్, మీ ఆలోచన సరి అయింది. ఒక బిందువు వద్ద ఏర్పడినటువంటి కోణముల మొత్తము 360 డిగ్రీలు అని మనకు తెలుసు కదా. ఇక్కడ మరి 360 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. మరి మిగతా కోణాలు, కొన్ని కోణాలు ఇవ్వబడ్డాయి, కొన్ని కోణాలు ఖాళీగా వదలబడ్డాయి, మరి వాటిని ఎలా గమనించాలి?
తెలుసుకుంటాము? ఆలోచించండి. రైట్, శీర్షాభిముఖ కోణాలు సమానము అనే సిద్ధాంతం ద్వారా ఇక్కడ అంటే ఎఫ్ఓబి అనేది ఎక్స్ డిగ్రీలు అయినప్పుడు ఈఓఏ కూడా ఎక్స్ డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది. అదే విధంగా డిఓఈ అనేది వై డిగ్రీలు కనుక ఎఫ్ఓసి కూడా వై డిగ్రీలు అవుతుంది. అదే విధంగా యాంగిల్ ఏఓసి జెడ్ డిగ్రీలు అయినప్పుడు యాంగిల్ డిఓబి కూడా జెడ్ డిగ్రీలు అవుతుంది. అంటే ఒక సిడి సరళరేఖని గమనించినట్లయితే ఎక్స్ మధ్యలో వై జెడ్, ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఒక సరళరేఖ మీద ఏర్పడిన కోణాన్ని సూచిస్తున్నాయి. అనగా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది. వాటి మొత్తం తెలిసి వాటి నిష్పత్తి తెలుసు. మొత్తంను నిష్పత్తి తెలిసినప్పుడు విడివిడి కోణాలను కనుగొనడం మీరు ప్రింగ్ తరగతుల్లో నేర్చుకున్నారు కదా. దాని నుంచి మనం ఎక్స్ విలువని వై విలువని జెడ్ విలువని కనుగొనండి. ఇప్పుడు అభ్యాసం 4.2లో రెండవ సమస్యను చర్చిస్తాము. క్రింద ఇచ్చిన పటములలో ఎక్స్ విలువని కనుగొనండి. ఇక్కడ కొన్ని పటాలు ఇవ్వబడ్డాయి, వాటిలో ఎక్స్ విలువని మీరు కనుగొనవలసి ఉంటుంది. గమనించండి, మొదటిది దేని ప్రకారం చేస్తాం? రేఖీయ ద్వయము అనగా 3x + 18 + 93 = 180 degrees. 3x + 18 + 93 = 180 degrees అనేటటువంటి సమీకరణం నుంచి ఎక్స్ విలువని కనుగొనండి. రెండవ సమస్యను గమనించండి. గమనించారా ఇక్కడ ఏం తెలుస్తోంది? ఒక బిందువు వద్ద ఏర్పడినటువంటి కోణాల మొత్తము 360 డిగ్రీలు అనగా 296 + 29 + x - 24 = 360 డిగ్రీలు అనేటటువంటి సమీకరణం నుంచి ఎక్స్ విలువని సాధించండి. మూడవ పటాన్ని గమనించండి. ఇవి ఎటువంటి కోణాలు? శీర్షాభిముఖ కోణాలు. తెలుసు కదా విద్యార్థులారా, ఈ రెండు కూడా శీర్షాభిముఖ కోణాలను సూచిస్తున్నాయి. శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. కనుక 2 + 3x = 62 degrees అనేటటువంటి సమీకరణాన్ని సాధించి ఎక్స్ విలువని కనుగొనండి. ఇక్కడ గమనించండి, రేఖ రేఖ మీద కింద లంబకోణం కనపడుతుంది, అంటే పైన కూడా లంబకోణం ఉంటుంది. ఎందుకని? రేఖీయ ద్వయం. ఇక్కడ ఏఓసి తర్వాత సిఓ, ఇక్కడ డి ఉన్నట్లయితే సిఓడి వల్ల ఏర్పడినటువంటి కోణాలు రేఖీయ ద్వయము. అంటే 40 + 6x + 2 అనేది 90 డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కింద 90 డిగ్రీలు ఉంది అని మనకు కనపడుతుంది కదా, అంటే పైన ఉన్నటువంటి కోణం కూడా 90 డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది. 40 + 6x + 2 = 90 డిగ్రీలు అనేటటువంటి సమీకరణాన్ని సాధించినట్లయితే మీరు ఎక్స్ విలువను కనుగొనగలుగుతారు. గమనించండి 4.2లో మూడవ సమస్య. పక్క పటంలో సరళరేఖలు ఏబి మరియు సిడిలు బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ, ఏఓసి బిఓఈ ఈ రెండు కోణాల మొత్తము 70 డిగ్రీలు. యాంగిల్ బిఓడి ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీలు. అయితే యాంగిల్ బిఓఈ, బిఓఈ కోణాన్ని మరియు పరావర్తన కోణము యాంగిల్ సిఓఈ కొలతలను కనుగొనుము అంటున్నారు. దీనిలో గమనించండి, ఫస్ట్ మనకు యాంగిల్ బిఓఈ విలువ 40 డిగ్రీలు,
ధన్యవాదాలు.